జారీ చేసినటువంటి రికార్డు డబుల్ పట్టాయి అని చెప్పి ఈ విధంగా తమ్మిని బొమ్మిని చేసే ఒక పద్ధతి వాళ్ళకు ఉంది. ఆ విధంగానే ఇక్కడ చేయడం జరిగింది. నిన్న పాల్గొన్న నాయకులందరూ ఈ దేశంలో కనుమరుగైపోయినటువంటి ఈ దేశ ప్రజలు బహిష్కరించినటువంటి తిరస్కరించినటువంటి సిద్ధాంతాన్ని పట్టుకొని విదేశీ ఏజెంట్లుగా బతుకుతున్నటువంటి కమ్యూనిస్టు పార్టీల వైఖరికి నిరసనగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ స్థానిక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో వినతిపత్రం ఇవ్వడానికి సిపిఎం పార్టీ కార్యాలయ దగ్గరికి వెళ్తే ప్రజాస్వామ్య విలువలు కాలరాసి ప్రతిరోజు బంధుల పేరు మీద లేకపోతే దాడుల పేరు మీద లేదా హత్యా రాజకీయాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించేటువంటి ద్విజాతీయ కమ్యూనిస్టు సిద్ధాంతం కలిగినటువంటి సిపిఎం పార్టీ నాయకుల వైఖరిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రే కమ్యూనిస్ట్ పార్టీ జెండా కమ్యూనిస్ట్ పార్టీ అజెండా మనుషులు చంపడం. మీ జెండా రంగులోనే ఉంది, రక్తదాహాన్ని చూపించేటువంటి రంగు. మీ సిద్ధాంతంలోనే ఉంది మనుషులను హతమార్చేటువంటి గుణాలు లక్షణాలు. కేరళలో అనేక రోజులుగా అనేక వందల మంది జాతీయవాద శక్తులను మీరు పొట్టన పెట్టుకుంటుంటే స్వయానా మీ ముఖ్యమంత్రి మీద ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద మీ మీద ఆరోపణలు వస్తుంటే కేరళలో ప్రజాస్వామ్యాన్ని బతికించమని చెప్పి మీ కార్యాలయ దగ్గరికి వచ్చి వినతిపత్రం ఇస్తామంటే దాడి చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ గుండాల్లాగా వ్యవహరించినటువంటి మీరు బీజేపీని సంఘ పరివారను ఆర్ఎస్ఎస్ను విమర్శించడం అనేటువంటిది దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీకి నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా, నిన్న మొన్న రెండు రోజుల నుంచి పత్రికల్లో పేపర్లలో ప్రకటనలు ప్రలాపనలు చూస్తున్నాం, మేము నరుకుతాము చంపుతాము అని అంటున్నారు. భారతీయ జనతా పార్టీకి జాతీయవాద శక్తులకు చంపడము నరకడం మా చేత కాదు, మేము ఎప్పుడూ ఆ యొక్క సంస్కృతిని ప్రోత్సహించాం. దాడులు చేయడం కూడా మా నైజం కాదు, మా చేత కాదు. మీకు తెలిసింది కేరళలో అనేక మంది జాతీయవాదులను చంపడం మొదలుపెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మీకున్నటువంటి పంతాల్లో ప్రజలకు చెప్తున్నారు మీరు ఎంతమందిని చంపుతారో. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా యువమోర్చగా వందలాది మంది కార్యకర్తలు మీ కమ్యూనిస్టు అడ్డ కేరళలో ఈ నెల 15వ తేదీన వందలాది మంది కార్యకర్తలతో విశాఖపట్నంలో కాదు కేరళలో నడిబొడ్డున భారతీయ జనతా యువమోర్చ ఆంధ్రప్రదేశ్ నుంచి వందలాది మంది వెళ్లాలని నిర్ణయించాం, వెళ్తున్నాం. విశాఖపట్నంలో ఏదైతే చంపుతామని బెదిరిస్తున్నటువంటి కమ్యూనిస్టు గుండా లాంటి ఆలోచన కలిగినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా కేరళకు రండి. మాకు మీకు కేరళలో మేము సైద్ధాంతికంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కత్తులు కట్లతోటి మీరు పోరాడతామంటున్నారు, ప్రజాస్వామ్యంలో మా వాదన గెలుస్తుంది కాబట్టి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. మీ హింసాయుతమైనటువంటి ఆలోచన వాదం ప్రజలు తిరస్కరించారు కాబట్టి నిన్న విశాఖపట్నంలో మాధవ్ గారి మీద మీరు ఓడిపోయి మీరు ఓడిపోయిన దాన్ని జీర్ణించుకోలేక ప్రజలు మిమ్మల్ని బహిష్కరిస్తే తిరస్కరిస్తే ఈరోజు మాధవ్ గారి మీద కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద కానీ ఎంపీల మీద కానీ ప్రేరేపణలు చేస్తున్నారు. ఒక విషయాన్ని అడుగుతున్నా, కమ్యూనిస్టు పార్టీకి చట్టసభలో ఎందుకు ప్రాతినిధ్యం లేదు? ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఎందుకు మీకు ఎమ్మెల్యేలు లేరు, ఎమ్మెల్సీ లేరు, ఎంపీ లేరు? మీరు పోటీ చేయాలంటే కూడా చివరకు సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ అని పేరు చెప్పుకోకుండా ఎల్డిఎఫ్ యూడిఎఫ్ పేరుతో ప్రజలు మభ్యపెట్టి మోసం చేసి వేరే పేరుతో ఎందుకు పోటీ చేస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మీ నిజ స్వరూపాన్ని నైజాన్ని తెలుగు రాష్ట్ర ప్రజలు గుర్తించారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తించారు. బీజేపీ విశాఖపట్నంలో శక్తి సామర్థ్యాల గురించి మీరు ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి ఉన్న 3 చట్టసభల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. మీ శక్తి ఎంత నేను అడుగుతున్నా. కాబట్టి ఇప్పటికైనా కమ్యూనిస్ట్ పార్టీకి నేను గుర్తు చేసేదంటే తప్పుడు ప్రచారాన్ని లేదా భయభ్రాంతులు చేసేటువంటి గుండాగిరిని లేదా చంపుతామనేటువంటి హత్యా రాజకీయాలను లేదా భారతీయ జనతా పార్టీని బెదిరించే రాజకీయాలను మానుకోమని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను.